థ్యాంక్ యూ సో మచ్. శాస్త్రి గారు పాటల్లో మెరుస్తున్నారు, ఫుల్ టైమ్ క్యారెక్టర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉన్న చెడిపోతుందమ్మా. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ రిక్వెస్ట్ బ్రహ్మాజీ గారు టు స్పీక్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 25th బర్త్డే అనుకుంటాను. సో ఈ వీక్లో బర్త్డేకి సూపర్ గిఫ్ట్ అందుకున్నారు విత్ భరత్ అని నేను సక్సెస్. సో బ్రహ్మాజీ గారు కరెక్టే కదా, 25th బర్త్డేనే కదా? ఓకే ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. పక్కన మహేష్ బాబు గారు ఉంటే కొంచెం కంగారుగా ఉంది నాకు. ఆయన అక్కడ కూర్చుంటే ధైర్యంగా మాట్లాడగలను. ఆయన నేను మాట్లాడేదానికి వచ్చిన చిరునవ్వు ఉంటుంది ఎప్పుడు, అదే భయం. ఒక మంచి సినిమా, మనకు మనసుకు నచ్చిన సినిమా ఆడితే చాలా తృప్తిగా ఉంటుంది. చాలా కమర్షియల్ సినిమాలు వస్తుంటే అందులో యాక్ట్ చేస్తుంటాం, బట్ ఒక నిజాయితీ, ఒక మెసేజ్తో, ఒక కంటెంట్ ఉన్న సినిమా సూపర్ హిట్ అయితే అది యాక్టర్స్ చాలా తృప్తిగా ఉంటుంది. ఈ సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చి ఎక్కడ కామెడీ చేయకు బ్రహ్మాజీ అని చెప్పాడు. జస్ట్ బిహేవ్ చేయంతే, ఎక్కడ కామెడీ చేయొద్దు, ఎక్స్ప్రెషన్స్ కూడా వద్దు అన్నాడు. అలాగే ఫాలో అయ్యాను. చాలా మంచి పేరు వచ్చింది థియేటర్లో. ప్రతి డైలాగ్ నాకు ఈరోజు పంపుతున్నారు, ప్రతి ఈచ్ డైలాగ్. పక్కన మహేష్ బాబు లాంటి గారు యాక్టర్ ఉంటే అది చాలా న్యాచురల్. పక్కోడు ఎవడైనా న్యాచురల్ యాక్ట్ చేయాల్సిందే. చాలా సీన్లు ఆయన చేస్తుంటే నేను ఎక్స్పీరియన్స్ యాక్టర్ని, బట్ ఐ టు లుక్ అట్ హిమ్ లైక్ దాట్. అంత ఇంటెన్సిటీ, అంత సిన్సియారిటీ. కేవలం నటన గురించి పుట్టాడేమో అనిపిస్తుంటే కొన్ని సీన్లు చేస్తుంటే, అంటే కొన్ని సీన్లు చేయడం నరు బ్రేక్ అవుద్ది, బట్ కంటిన్యూస్గా అది పెర్ఫెక్షన్ వచ్చే వరకు చేస్తూనే ఉన్నాడు. ఈ సినిమా ఆయన తప్పించి వేరే వాళ్ళని ఊహించుకోలేం. అంత కమిట్మెంట్తో, అంత సిన్సియర్గా చాలా బాగా చేశారు. ఆయన చేయడం వల్ల పక్కన నాలంటోడు కూడా మంచి పేరు ఇచ్చింది. థ్యాంక్ యూ బాబు. ఇక ఈ సినిమాలో నాకు రెండు వేరియేషన్లు వచ్చినాయి. లక్కీగా జనరల్గా కామెడీగా వాడుకుని వదిలేస్తారు, బట్ ప్రెస్ మీట్ ముందు నాకు వచ్చిన డైలాగు, అలాంటి డైలాగు అలా మాటలు రాయడం అది నాకు రావడం, నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఒక 10 పేజీలు డైలాగులు చెప్పక్కర్లా, 2-3 లైన్స్లు శివ ఎంత అద్భుతంగా రాశాడంటే, నేను థియేటర్లో చూసినప్పుడు నాకు అర్థమైంది, నాకు ఎంత ఎమోషనల్ సీన్ అది. ఆల్రెడీ దేవి గారు నాకు అంతకుముందు కలిసినప్పుడు చెప్పారు ఆ సీను మదరు నేను మాట్లాడిన తర్వాత దాన్ని ప్రెస్ మీట్కి వెళ్ళడం, ఇట్స్ అ గూస్ బంప్స్. థియేటర్లో ఫైట్ కానీ, అసెంబ్లీ సీన్ కానీ, ప్రెస్ మీట్ సీన్ కానీ నాకు తెలిసి ఇంకెవరు అంత బాగా చేయలేరేమో. అలాగే మ్యూజిక్ వేసి వచ్చిన దేవి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇలాంటి సినిమాలు చాలా కష్టం. ఆ ఎమోషన్స్ని లేపుకుంటూ వెళ్ళి చిన్న చిన్న డల్ మూమెంట్స్ని కూడా చాలా అద్భుతంగా దాన్ని ఎలివేట్ చేశారు. అలాగే సాంగ్స్ కూడా, ఇంకా నా కాంబినేషన్ అంటే హీరోయిన్తో లేకపోయినా బట్ హీరోయిన్తో పాటే ఉండేది. షీఈస్ గాట్ వెరీ గుడ్ ఫ్యూచర్. నేను ఎప్పుడూ తమిళ సినిమాలో శంకర్ గారి సినిమాలు చూసి ఫీల్ అయ్యేవాడిని. ఇంత మంచి డైరెక్టర్, ఇంత మంచి సినిమాలు మనకు ఉండవా? ఎందుకంటే కమర్షియల్ సినిమాలు మనకు డైరెక్టర్లు ఉన్నారు, వాటి ఒక మెసేజ్ ఓరియంటెడ్తో ఇంట్రెస్టింగ్గా మాస్ అప్పీల్తో తీసే డైరెక్టర్ ఓన్లీ శంకర్ అని సౌత్ ఇండియాలో ఫీల్ అయ్యేవాడిని. మనకి ఇప్పుడు శంకర్ గారి సినిమాలు అవసరం లేదు, మనకి శివ ఉన్నాడు ఆ విషయంలో. దానయ్య గారు చాలా సినిమాలు చేశారు, బట్ ఇది ఆయనకి స్పెషల్ సినిమా. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా శివగారికి, దానయ్య గారికి, అలాగే నా కోస్టార్, మా కాంబినేషన్ ఎప్పుడు చాలా బాగా వర్కౌట్ అవుతుందని చెప్తారు. ఇంకో చిన్న విషయం ఏంటంటే, నేను సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్యాన్ని, ఏలూరులో అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఆ టైంలో మహేష్ బాబు గారితో సినిమాలు యాక్ట్ చేస్తానని కల్లా అనుకోలేదు.
ఈ రోజున ఆయన కాంబినేషన్లో చాలా బ్లాక్ బస్టర్లు ఇచ్చాను నేను. లవ్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రహ్మాజి గారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఈ పెద్ద సినిమా వెనకాల ఉన్న పెద్ద నిర్మాత డివివి దానయ్య గారు, సార్ రిక్వెస్ట్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నాకు కొంచెం భయం ఉందండి ఇప్పుడు. సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకి, మా మహేష్ బాబు గారి అభిమానులకి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నేను ఒక హామీ ఇచ్చా. ఆ హామీని నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇంత మంచి గొప్ప సినిమా ఇచ్చినందుకు కొట్రాల శివ గారికి, నాకు నా బ్యానర్లో సినిమా చేసినందుకు మహేష్ బాబు గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ సినిమా చూసిన తర్వాత నా రిలేషన్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ, నా చెన్నైలో మా అత్తయ్య గారు అమ్మాయి ఒక అమ్మాయి సినిమా చూసి ఫోన్ చేసిందండి, బావా ఈ సినిమా చూశాను, ఇంత గొప్ప సినిమా తీసావని ఏడుస్తూ చెప్తుంటే నాకు నిజంగా నా కళ్ళ నిధి తిరిగండి. బావా అని ఏ సినిమాకి నాకు చెప్పలేదండి. ఈ సినిమా వరకు చూసి అంత ఇమోషనల్గా మాట్లాడుతుంటే ఆ అమ్మాయినే కాదు, అందరూ నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు, ఎన్ని ఫోన్లు ఎన్ని మెసేజ్లు, నేను ఎవరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేకపోతున్నానండి, అసలు మాట్లాడలేకపోతున్నా. అన్ని మెసేజ్లు అన్ని ఫోన్ కాల్స్ ఈ సినిమాకి రావటం మెసేజ్లు అండి. ఫోన్ ఓపెన్ చేస్తే కంగ్రాట్స్, పూలు, బెలూన్స్, అసలు బాబా. కానీ నిజంగా సార్ నాకు చాలా గర్వంగా ఉందండి, నా బ్యానర్లో ఇంత మంచి సినిమా, ఇంత గొప్ప సినిమా తీసినందుకు ఎంతోమంది మెచ్చుకుంటున్నారు. ఇంకా టికెట్లకు అప్లికేషను రెండోసారి కూడా అడుగుతున్నారు టికెట్లు, నా వల్ల కావట్లేదండి. సార్ ఇంత గొప్ప సినిమా నాకు ఇచ్చినందుకు మీ ఇద్దరికి నేను చాలా రుణపడి ఉంటాను సార్. దేవీ గారు మ్యూజిక్, సాంగ్స్ ఆల్రెడీ విన్నాం, సినిమా చూసి ఆర్ఆర్ఓ అసలు చించేశారు సార్, మీరు ఆర్ఆర్ఓ మామూలుగా చేయలేదు సార్. ఆర్ఆర్ హీరా అద్వాని ఆవిడ చాలా బాగా చేసింది, ఆవిడ చాలా మంచి ఆవిడ, ఆవిడకి ఎక్కువ సినిమాలు వస్తాయి, ఆయన బిహేవియర్ చాలా మంచిది ఆ అమ్మాయిది. నేను నిజంగా చెప్తున్నానండి, ఆల్రెడీ రెండో సినిమా కూడా చేస్తుంది ఆవిడ మా బ్యానర్లో. రామజోగ శాస్త్రి గారికి, కెమెరామెన్స్కి, నా ఆర్ట్ డైరెక్టర్ గారికి, మిగతా ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తున్నానండి, మాకు ఇంతగా సహకరిస్తున్న మీడియా వాళ్ళకి అందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నాను సార్. కమింగ్ ఫ్రైడే తిరుపతిలో సక్సెస్ఫుల్ ఈవెంట్ పెడుతున్నామండి. ఇది మహేష్ బాబు గారి కెరీర్లో ఆయన సినిమాలన్నిటికంటే బిగ్గెస్ట్ హిట్ అండి సినిమా, బ్లాక్ బస్టర్. అలాగే డైరెక్టర్ గారి సినిమాలన్నింటిలోకి కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్.